ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రస్తుత పరిస్థితి తలుపు సందులో పడి నలిగిపోయిన చందంగా ఉందన్న ఓ చర్చైతే పొలిటికల్ సర్కిల్లో వైరల్ అవుతోంది. వైఎస్ జగన్ పాలనపై ఓవైపు సొంత సోదరి పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఉంటే, మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెడ్ బుక్ పేరు ప్రస్తావిస్తూ వస్తున్నారు. దీంతో ఫ్యాన్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారన్న ఓ చర్చైతే సదరు సర్కిల్లో హల్చల్ చేస్తోంది. అయితే నారా లోకేష్ సీఎం వైఎస్ జగన్ పై ఆరోపణలు గుప్పిస్తూనే జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఉన్నతాధికారుల పేర్లు రెడ్ బుక్ లో నమోదు చేస్తున్నామని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వారి పని పడతామంటూ వివిధ సభల్లో ప్రకటిస్తూ వస్తున్నారని, కానీ వైఎస్ షర్మిల అలా కాదని, ఎప్పుడు ఎక్కడ ఏ సభ జరిగినా అందులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యవహార శైలిపైనే కాకుండా అతడి పాలనా వైఖరిపై నిప్పులు చెరుగుతోందని, ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే పాపట్లలో జరిగిన సభలో ఆమె చేసిన విమర్శనాస్త్రాలపై స్థానిక ఎమ్మెల్యే కోన రఘుపతి ప్రెస్ మీట్ పెట్టి స్పందించటం, అందుకు ప్రతిగా వైఎస్ షర్మిల అతడికి సైతం తనదైన శైలిలో కౌంటర్ ఇవ్వటం, అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరిలో ఏర్పాటు చేసిన సభలో సైతం స్థానిక ఎమ్మెల్యే ఆర్కే రోజాపై మండిపడటం, ఇలా వైఎస్ షర్మిల రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో పర్యటిస్తే అక్కడి స్థానిక ఎమ్మెల్యేలతో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మండిపడటం, అలాగే రాష్ట్రంలో నాయకులంతా కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి గులాంగిరి చేస్తున్నారంటూ విమర్శించటం, అదేవిధంగా ఈ నాలుగేళ్లలో వైఎస్ జగన్ ప్రభుత్వం పట్టించుకొని పలు కీలక అంశాలు వైఎస్ షర్మిల తెరపైకి తీసుకురావడం, అందులో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపటం తదితర అంశాలను మళ్లీ ప్రజల ముందుకు తీసుకురావటం, రాష్ట్రానికి సంబంధించిన ఈ అంశాలను జగన్ ప్రభుత్వం అటకెక్కించిందని, అలాంటి వేళ రాష్ట్రానికి మేలు జరగాలి అంటే జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేయడం, ఇక పచ్చిగా చెప్పాలంటే ఏం పీక్కుంటారో పీక్కోండంటూ జగన్ ఎన్కోకి సవాలు విసరడం, ఆ క్రమంలో వైఎస్ షర్మిలకు కౌంటర్ ఇచ్చేందుకు జగన్ ప్రభుత్వంలోని పెద్దలు సైతం వెనుకాడుతోందన్న ఓ ప్రచారమైతే సదరు సర్కిల్లో కొనసాగుతోంది. అదీకాక వైఎస్ షర్మిల చేసిన ఇవే ఆరోపణలు ఇప్పటికే మరొకరు కానీ చేసి ఉంటే, ఈ పాటికి వారిపై నాని బ్రదర్స్ అమ్మటి రాంబాబు, ఆర్కే రోజా, జోగి రమేష్ ఎక్సెట్రా ఎక్సెట్రాలు మీడియా ముందుకొచ్చి విరుచుకు పడిపోయేవారని, కానీ వైఎస్ జగన్ కి వైఎస్ షర్మిల సోదరి కావడంతో వారంతా మిన్నకుండిపోయారని, అయితే తొలుత జగన్ పార్టీ నాయకులు వైఎస్ షర్మిలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తుంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మ కేవీవి రామచంద్రరావు లాంటి వాళ్లు మీడియా ముందుకొచ్చి వైఎస్ జగన్ వైఖరిని ఇప్పటికే తూర్పారపట్టారని, అలాంటి వేళ వైఎస్ షర్మిలపై వారంతా విమర్శల బాణాలు సంధించకుండా ఉండిపోయారని, లేకుంటే వీరంతా ఎప్పుడో రంగంలోకి దిగి జగనన్న కళ్లల్లో ఆనందం కోసం బూతులతో రెచ్చిపోయేవారని చర్చ సైతం సర్కిల్లో నడుస్తోంది. వైఎస్ షర్మిలపై విమర్శలు గుప్పిస్తుంటే తండ్రి వైఎస్ఆర్ ఆత్మ కేవీపీ రామచంద్రరావే కాదు, పార్టీలకు అతీతంగానే అందరూ స్పందిస్తున్నారని, అలాగే ప్రజలు సైతం తీవ్రంగా పరిగణిస్తున్నారని, దీంతో వైఎస్ జగన్ ఓ విధంగా పరిస్థితిని కక్కలేక మింగలేక అన్న చందంగా వ్యవహరిస్తూ తనలో తానే లోపల కుమిలిపోతున్నారన్న ఓ ప్రచారమైతే పొలిటికల్ సర్కిల్లో వైరల్ అవుతోంది.